ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతోధికంగా నిధులను అందిస్తుంటే సీఎం జగన్ ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రజలను దారుణంగా వంచిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక పేర్కొన్నారు. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని దేవ చేశారు. అమ్మఒడి పేరుతో ఆ చేత్తో ఇస్తూ సాయంత్రం కాగానే నాన్నబుడ్డి పేరుతో ఆ డబ్బులతో పాటు ఎన్నో రేట్లు లాగేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సొంత మద్యం బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మిస్తూ అడ్డగోలుగా ప్రజలను దోచుకుంటున్నారని హారిక ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు, నాయకత్వం పిలుపు మేరకు ప్రజాపోరు యాత్ర కన్వీనర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక సారథ్యంలో నిర్వహిస్తున్న ప్రజాపోరు యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తుంది. రాజమండ్రి నగరంలోని అన్నపూర్ణమ్మ పేట బోసు బొమ్మల సెంటర్, జాంపేటలోని ఆజాద్ చౌక్, కనకదుర్గమ్మ గుడి వద్ద ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం, తుమ్మలావ ప్రాంతాల్లో ప్రజాపూర్ యాత్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఓటేయండి, కమలం కుత్తికి ఓటేసి మోదీ గారి నాయకత్వాన్ని బలపరచండి అని నేను తెలియజేస్తా ఉన్నాను. కరోనా అనంతరం వ్యాపారాలన్నీ చిదిగిపోయి చెల్లా చెదురైపోయిన వేళ మీకు స్వామీజీ అనే లోన్తో మీకు సహకారం ఇచ్చిన ఘనత మోదీ గారికే చెల్లుతుంది. మరి ఎంతో మంది మహిళలు చిన్న చితక వ్యాపారం చేసుకోవడానికి స్వామీజీ అనే లోన్స్ అందరికీ అందుతున్నాయని అనుకుంటున్నాను. ఉచిత బియ్యం ఈ రోజున కేంద్ర మోదీ గారు బొమ్మ కూడా వేయకుండా అది నేనే ఇస్తున్నాను నేనే ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వడం, అలా చేయడం జగన్ గారు అవివేకానికి ఆయన నిజ స్వరూపానికి తార్కాణం అని చెప్పి నేను అంతా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున టిడ్కో ఇల్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, బిఎల్సి ఇల్లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, అలాగే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి, ప్రతి ఇంటికి మరుగుతుండి ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా మోదీ గారిదే నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున స్వచ్ఛ భారత్ పేరుతో మీ ఇంటికి తడి చెత్త పొడి చెత్త వేలలు వస్తున్నాయంటే అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది కొత్త వినూత్నంగా తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డుకి మీకు తేడా చెప్తాను. ఆరోగ్యశ్రీ కార్డులో కేవలం కొన్ని రకాల జబ్బులు అది కూడా పరిమిత హాస్పిటల్స్ లో మాత్రమే ఉంటాయి, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డు మీరు ఇంట్లో కూర్చొని ఎంతమంది ఉంటే అంతమంది డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది ఒక మనిషికి ఒక కార్డు చొప్పున ఆ మనిషికి 5 లక్షల రూపాయల పరిమితి సంవత్సరానికి ఇచ్చింది. ఈ కార్డుల ద్వారా మీరు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం చేయించుకునే సౌకర్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు చూసుకుంటే ఆ కార్డు ద్వారా ఇంట్లో 4 ఉంటే 4 కార్డులు, 4 లక్షల చొప్పున మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ఆ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది, పనిచేస్తుంది. మరి ఆరోగ్యశ్రీ కార్డులో మీరు హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయమంటే ఇది ఆరోగ్యశ్రీ కిందకి రాదు, మీకు వర్తించదు అని చెప్పి చూసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు మోదీ గారు. ప్రజలందరూ వినేలా ఈ ప్రజాపోరు యాత్ర కొనసాగాలని చెప్పి ఆవిడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్త గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభ మొదలు పెడతా ఉన్నాము. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేనప్పటికీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని తన హత్తుకొని నేనున్నాను ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి అనే ఉద్దేశంతో ఎన్నో నిధులు ఇస్తా ఉన్నారు. అది ఎలాగా అంటే ఈ రోజున కరోనా వచ్చి విలయతాండవం చేస్తున్న వేళ లాక్డౌన్ ప్రకటించి ఫార్మా కంపెనీస్ తో వ్యాక్సిన్ కోసం మాట్లాడి త్వరితగతిన 2 డోసులు ఉచితంగా ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం మోదీ గారికే దక్కిందని నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి ప్రాణాలు ఎంతో మంది కరోనాతో ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే మీరు బయటకు రాకండి,
నేను ఉచిత బియ్యాన్ని మీకు పంపిణీ చేస్తాను, మనిషికి 5 కేజీలు చొప్పున బియ్యం ఇస్తాను, మీరు కల్లో గింజ తాగి ఇంట్లో ఉండండి, ఈ లోపల వ్యాక్సిన్ పంపిస్తానని చెప్పి మనకి వ్యాక్సిన్ ఇచ్చిన దేవుడు మోదీ గారు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకుంటే రాజమండ్రి అభివృద్ధి జరుగుతుంది అంటే, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం అది